హలో, హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బిజీ బిజీగా ఉన్నారా? ఇంతటి బిజీ లైఫ్ స్టైల్లో కూడా నా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇచ్చే లైక్ అయినా, కామెంట్ అయినా, షేర్ అయినా, అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసిన నాకు చాలా చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. తప్పకుండా నచ్చితే కనుక లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు హరివిల్లు, హెల్తీ లైఫ్ స్టైల్ అండి. ఈ వీడియో ఏంటో మీకు చెప్పేస్తానండి. నా యొక్క ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అనమాట. సో రొటీన్ ఏం కాదు, అప్పుడప్పుడు ఇలా నా ఈవినింగ్ అనేది ఉంటుంది. సో ఇంతకీ ఏంటంటే, నాకు ఆ రోజు కొంచెం హెల్త్ బాగాలేదు. సో ఆఫీస్ నుంచి నేను వచ్చేసానమాట. కానీ మా ఫ్రెండ్ వాళ్ళ బాబు యుఎస్ వెళ్తున్నాడు. సో పికిల్స్ పట్టమని నాకు ఆర్డర్ ఇచ్చింది ఒక 3 డేస్ బ్యాకే. కానీ నాకు టైం లేకుండా నేను చేయలేకపోయాను. కానీ ఆ రోజు చేసేద్దాంలే అన్నట్టుగా ఇంకా 3 o'clock వచ్చి కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా 5 o'clock మా పాపను తీసుకొని స్కూల్ నుంచి వచ్చాక ఇంకా స్టార్ట్ చేశాను అండి. నేను మా పాప కలిసి స్టార్ట్ చేసాము. అంటే ఆర్డర్ ఏంటంటే, చికెన్ పికిల్, పండుమిరపకాయల పచ్చడి, టమాటా పచ్చడి, ఉసిరికాయ పచ్చడి అనమాట. సో ఇంకా 5 o'clock స్టార్ట్ చేస్తే నా యొక్క నైట్ అనేది 10:30 అయిందండి. నా వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయేసరికి ఆ రోజు మాత్రం నేను చికెన్ పికిల్ మాత్రమే పట్టాను నైట్. ఇంకా మిగతావన్నీ కూడా వాష్ చేసి తుడిచి ఆరబెట్టేశాను అనమాట. ఎందుకంటే అవి బాగా డస్ట్గా ఉన్నాయి. టమాటాలైనా, పండుమిరపకాయలైనా, ఉసిరికాయలైనా రేపు మార్నింగ్ లేచి పడదాంలే, అవి కొంచెం తొందరగా లేచి పట్టేసేసినాక మనం ఆఫీస్కి వెళ్ళొచ్చులే అన్నట్టుగా ముందైతే చికెన్ పికిల్ పడదామని వాటిని నేను వచ్చేటప్పుడే చికెన్ తెచ్చేసుకున్నాను. తెచ్చేసుకొని వాష్ చేసేసుకొని ఉడకపెట్టేసుకొని ఇంకా డీప్ ఫ్రై అనేది చేస్తున్నాను. ఇది పెద్ద పొయ్యి పెట్టి చేస్తున్నానండి. ఇది మొత్తం కూడా 4 kgs చేశాను. సో అందుకని పెద్ద పొయ్యి పెట్టేస్తే కూర్చొని చేసుకోవచ్చు కదా, ఓపిక లేదు కదా అన్నట్టుగా నాకైతే హెల్ప్గా మా పాప కూడా చేస్తుంది. ఆ తర్వాత నేను వర్క్స్ చేసుకుంటాలే మమ్మీ అని తను వచ్చి హెల్ప్ చేస్తుంది. మా బాబేమో ఇంకా కాలేజ్ నుంచి రాగానే ఇంకా చదువుకుంటున్నాడు అనమాట. అప్పుడు ఆల్మోస్ట్ ఇక నాకు టైం వచ్చేసరికి 7:30 అట్లా అయిందనమాట. సో ఇదంతా కూడా, ఈ ప్రాసెస్ అంతా కూడా ఈవినింగ్ చేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. రేపు మార్నింగ్ చికెన్ పికిల్ టైం అనేది చాలా తీసుకుంటుంది కదా అని ఇంకా ఈవినింగ్ స్టార్ట్ చేశాను. సో చాలా ఈజీ అండి చికెన్ పికిల్ అయితే. ఎవరికైనా రెసిపీ కావాలంటే నా కామెంట్ సెక్షన్ అడగండి, ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇది 1 month ఒకసారి పట్టేసుకున్నా, 15 days ఒకసారి పట్టేసుకున్నా, ఎంత పట్టుకున్నా కూడా ఇంట్లో ఉండదనమాట. 3 kgsా, 2 kgsా, 5 kgsా అని కాదు, అంత ఇష్టంగా తింటారు. మా పిల్లలైతే నేను చేశాను అంటే కనుక ఇడ్లీలోకి, దోశలోకి, చపాతీలోకి అండ్ రైస్లోకి ఇంకా అదే తింటారు. కర్రీ కన్నా కూడా అదే చేయమంటారు. అంత టేస్టీగా ఉంటుంది, చాలా చాలా ఈజీగా సింపుల్గా. కర్రీ కన్నా కష్టపడాలేమో, వీటికైతే కష్టపడాల్సిన అవసరం లేదు. అలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. రెసిపీ ఎవరైనా కావాలనుకుంటే కనుక తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ఖచ్చితంగా ఈసారి నెక్స్ట్ టైం నేను షేర్ చేసుకునేటప్పుడు షేర్ చేసుకుంటాను. ఇక్కడ మా పాప కూడా ఎందుకు కూర్చుంటుంది అంటే, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వచ్చేటప్పటికి అండ్ దీంట్లో కావాల్సిన మసాలా పౌడర్స్ రెడీ చేసుకొని వచ్చేటప్పటికల్లా మా పాప అక్కడ వేయించుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే చికెన్ పికిల్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు తిప్పుతూ వేయించామంటే అవి చక్కగా సాఫ్ట్గా ఉండి అన్ని వైపులా వేగి మనకి గట్టిగా అవ్వదు అనమాట చికెన్ అనేది. సో మీలో ఎంతమందికి వేడి వేడి అన్నంలోకి చికెన్ పచ్చడి వేసుకొని తింటే అసలుకి ఎంజాయ్ చేస్తారు చెప్పండి. వాళ్ళు ఎవరో కామెంట్ సెక్షన్ తెలియజేయడం కూడా అసలు మర్చిపోవద్దు. సో చేసే విధానం కనుక పర్ఫెక్ట్గా తెలిస్తే కనుక దీని ఎంత టేస్ట్ అనేది కర్రీకి కూడా రాదండి, అంత బాగుంటుంది. దీనికి పెద్దగా ముందు నుంచి ప్రిపరేషన్స్ అనేవి ఏమీ ఉండదు. ఇన్స్టెంట్గా ఉడికేటప్పుడే మనం గరం మసాలా వేసేసుకోవచ్చు, వేయించేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చికెన్ తెచ్చేసుకొని అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని పెట్టుకుంటే 6 months నిలవ ఉంటుంది. కానీ అన్నాళ్ళు ఎలా ఉంచుతారండి, మన ఇంట్లో వాళ్ళు టేస్ట్ ఉంటే ప్రతిరోజు అదే తింటారు కదా అన్నట్టుగా. సో కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, చికెన్ పికిల్ అనేది చాలా చాలా వేడండి. సో కొంచెం అది తినేటప్పుడు కొంచెం మజ్జిగ మెయింటైన్ చేయడం, సబ్జా వాటర్ తాగడం, బార్లీ వాటర్ తాగడం, కొంచెం వాటర్ ఎక్కువగా తీసుకోవడం, ఇలాంటివి కనుక చేస్తే మనకి ఆ వేడి అనేది ఉండదన్నమాట. సో కొన్ని కొన్ని టేస్ట్లు కావాలి అంటే కొన్ని కొన్ని వాటిని పాటిస్తే మన హెల్త్ అనేది బాగుంటుంది కదా అన్నట్టుగా. సో నాకు 5 o'clock స్టార్ట్ చేస్తే నా యొక్క చికెన్ పికిల్ పట్టడం అనేది 8:30 అయిందండి ఆల్మోస్ట్. అంత టైం తీసుకుందనమాట, ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కదా. ఇక్కడ నేను ఎందుకు బేసిన్లో కలుపుతున్నాను అంటే, బాండీలో పట్టలేదండి, ఎక్కువ క్వాంటిటీతో చికెన్ ముక్కలు ఉండటం వల్ల బాండీలు ఇరికిరిగ్గా ఉంది. అందుకే పెద్ద బేసిన్లో వేసేసుకొని చికెన్ ముక్కలు, వేయించిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఉప్పు, కారం, గరం మసాలా అండ్ మిగిలిన ఆయిల్ ఇవన్నీ వేసుకొని బాగా తిప్పాలండి. ఆ ముక్క మొత్తానికి కూడా బాగా పట్టే విధంగా తిప్పుకోవాలన్నమాట. ఇలా తిప్పుకి తిప్పి తిప్పి నా చేతుల లోపల కూడా
వచ్చేసాయి. ఎందుకంటే యాక్చువల్గా నేను వీక్గా ఉన్నాను, కొంచెం హెల్త్ బాగాలేదు కదా అన్నట్టుగా. సో కానీ మీరు కొంచెం స్ట్రాంగ్గా తిప్పితే కనుక పిక్కిలు అనేది చాలా బాగుంటుంది. ముక్క చెదరకుండా నీట్గా ముక్కకు పట్టే విధంగా పౌడర్స్ అన్నీ పట్టే విధంగా కలుపుకున్నాక చల్లారిపోయినాక మనం కొంచెం నిమ్మరసం పిండుకొని ఒక డే అంతా పక్కన పెట్టేసేసినాక ఇంకా సర్వ్ చేసుకుంటే అబ్బా సూపర్ ఉంటుందండి. నోటంపు నీళ్ళు వచ్చేస్తున్నాయి అన్నమాట. ప్రజెంట్ ఇంట్లో లేదు, ఇది యాక్చువల్గా 1 వీక్ కింద లాగ్ అనమాట. ఇప్పుడు షేర్ చేసి మీ అందరితో ఎడిట్ చేసి షేర్ చేస్తున్నా. చేసేటప్పుడు నోట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఎప్పుడెప్పుడు చేసుకుందామా అనిపిస్తుంది అన్నట్టుగా. మళ్ళీ చేస్తానులేండి, అప్పుడు కనుక ఖచ్చితంగా నేను రెసిపీని షేర్ చేసుకుంటా. ఈజీ అండ్ టేస్టీగా, అంటే మనం కనుక ఒక 1/2 కేజీ చేసుకుంటే విత్ ఇన్ 1/2 అవర్లో అయిపోతుంది. పిల్లలకి ఇన్స్టెంట్గా కూడా చేసి పెట్టచ్చు అనమాట. ఇలా మనం కావాల్సిన బంధువులకి కూడా చక్కగా చేసి పంపిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. నాకు ఇక్కడ లాస్ట్లో ఉప్పు చూశాను, ఉప్పు సరిపోలేదు అందుకనే ఇంక ఉప్పు కూడా కలిపేసుకొని ఇంకా పక్కన పెట్టేసేసుకొని నేను ఒక 3 అవర్స్ నేను పడుకునే ముందు నిమ్మరసం పిండి పడుకుందాంలే అన్నట్టుగా ఇంకా దాన్ని పక్కన పెట్టేద్దామని ఇంకా బాగా కలుపుతున్నానండి. చూడండి ఎంత ఎర్రగా ఉందో పిక్కిల్ అనేది. సో మీలో ఎంతమందికి చికెన్ ఫ్రై అంటే ఇష్టం, చికెన్ కర్రీ అంటే ఇష్టం, అండ్ చికెన్ పిక్కిల్ అంటే ఇష్టం కూడా చెప్పండి. చికెన్తో చేసినవి ఏవైనా కూడా సూపర్ టేస్ట్ ఉంటాయి నా వరకు అయితే. కర్రీ కన్నా నేను ఆల్మోస్ట్ ఫ్రై అండ్ స్టార్టర్స్ ప్రిఫర్ చేస్తాను. ఆ తర్వాత చికెన్ పిక్కిల్ కంప్లీట్గా పక్కన పెట్టేసేసుకున్నాక ఇక కిచెన్లోకి వచ్చేసి టమాటా పచ్చడి, పొడిమిరపకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా రెడీ చేసుకుందాంలే అని మొత్తాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని తుడిచేసుకొని నైట్ అంతా ప్లేట్స్లో ఆరబెట్టేసుకుందాము గాలికి అన్నట్టుగా ఇంకా తుడిచేసుకుంటున్నాను. 3-4 కేజీస్ ఉందండి. బట్ ఉసిరికాయ పచ్చడి 2 కేజీల వరకు ఉంది, పొడిమిరపకాయల పచ్చడి 1/2 కేజీ ఉంది, టమాటా పచ్చడి 1 కేజీ వరకు ఉంది. సో ఇలా సింపుల్గానే వాళ్ళ బాబు యుఎస్ వెళ్తుంటే సింపుల్ ఆర్డరే కాబట్టి నేను నైట్ టైమే స్టార్ట్ చేశాను. ఇంక ఎక్కువ ఆర్డర్ ఉంటే కనుక నేను ఇంకా లీవ్ తీసుకుని మరీ చేయాలి. సో ఇంకా అవన్నీ చేసేసుకున్నాక కాస్త కొంచెం సేపు పచ్చడి ఇవన్నీ కలిపాను కదా కొంచెం మంటగా ఉందని ముందు ఫ్రెష్అప్ అయిపోయి ఆ తర్వాత ఇంక ఇళ్ళు మొత్తం క్లీన్ చేసుకొని వస్తున్నా. రేపు మార్నింగ్కి మళ్ళీ కుదరదు, రేపు మార్నింగ్ మళ్ళీ ఆ పచ్చళ్ళు పట్టాలి కదా అని ఎవ్రీడే ఇలా నైటే క్లీన్ చేసుకొని మ్యాక్సిమం పెట్టుకుంటాను. ఇంకెప్పుడో టయర్డ్ అయిపోతే కనుక నేను మార్నింగ్ చేసుకుంటా. ఇలా మొత్తం కూడా అంటే మార్నింగ్ నిన్న మార్నింగ్ కానీ నిన్న నైట్ కానీ చేసినది ఇప్పుడు చేసుకుంటాను అనమాట. 1 రోజుకి ఒకసారి క్లీన్ చేసుకుంటాం కదా అన్నట్టుగా ఇంక ఇళ్ళు మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకున్నాక ఇంటి బయట కూడా క్లీన్ చేసుకొని తడి పెట్టేస్తారండి. ఎవ్రీడే తడి పెట్టేసుకుంటే మనకి మంచిగా ఉంటుంది కదా అన్నట్టుగా. ఇంకా బయట బాల్కనీ కూడా ఊడ్ చేసుకుంటే శుభ్రంగా ఉంటుంది కదా అన్నట్టుగా. ఎవరైనా కనుక ఇల్లు తుడిచేటప్పుడు కళ్ళు ఉప్పు వేసుకొని కనుక ఇల్లు తుడుచుకుంటే దిష్టి దోషాలు అయితే ఏమి ఉండవంటండి. మన ఇంట్లోకి ఎవరైనా వచ్చినా, మన ఇంటి వైపు ఎవరైనా చూపులున్నా ఆ నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ పోతాయని నానమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు. అప్పటి నుంచి కూడా నేను ఇల్లు తుడిచే నీళ్ళల్లో కంపల్సరీగా నేను కళ్ళు ఉప్పేస్తాను. ఎవ్రీ మంగళవారం శుక్రవారం అయితే నేను ఏమంటారు దీన్ని పసుపు వేసి ఇల్లు ఉడుచుకుంటారనమాట. సో ఇలా నా శుభ్రంగా కంప్లైంట్ అంతా అయిపోయినాక గిన్నెలు తోమేసేసుకొని గిన్నెలు తోమలే చపాతి పిండి కలుపుతున్నాను. యాక్చువల్గా ఇంట్లో ఆ రోజు మధ్యాహ్నం అనేది బిర్యానీ చేసాక కూడా చికెన్ చేసా పడిగింది. బిర్యానీ సరిపోదు అనమాట, నాకు మా పాపకి మా బాబుకి సరిపోదు కొంచెమే ఉందన్నమాట. అందుకని నేను ఇంకా చపాతి పిండి కలిపేసేసి నాకు ఫీవరిష్గా ఉంది, ఇంకా ఒళ్ళు నొప్పులు స్టార్ట్ అయిపోయినాయి అందుకని కొంచెం వేడి నీళ్ళు తాగుదామని ఇంకా వేడి నీళ్ళు తాగుతున్నాను. అలా కొంచెం గోరువెచ్చటి వాటర్ తాగితే మనకి రిఫ్రెష్మెంట్గా ఉంటుంది కదా అన్నట్టుగా. ఇంకా అవన్నీ అయిపోయాక నేను ఇంకా గిన్నెలు తోమేసుకుంటున్నానండి. నైట్ ఇంకా తిన్నవి కానీ చికెన్ పిక్కిల్ కలిపినవి కానీ ఇవన్నీ ఉంటాయి కదా అన్నట్టుగా ముందు గిన్నెలు తోమేసేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది కదా అన్నట్టుగా. ఇక్కడ నేను ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను, ఏంటంటే గిన్నెలు తోమేటప్పుడు చాలామంది సోప్ యూజ్ చేస్తారు. నేనైతే సోప్తో పాటు కొంచెం విమ్ జెల్ కూడా యూజ్ చేస్తానండి. చాలా తొందరగా పని అయిపోవాలి నాకు, అంటే గట్టిగా కాకుండా ఈజీగా అయిపోవాలి కదా అన్నట్టుగా విమ్ జెల్లో కొంచెం వేడి నీళ్ళు వేసుకొని నేను తోమేసుకుంటాను. వేడి నీళ్ళల్లో కొంచెం విమ్ జెల్ వేసేసుకొని తోమేసుకుంటాను. చాలా ఈజీగా నాకు ఎందుకో నచ్చుతుంది అనమాట. అలా వేడి నీళ్ళలో వేస్తే ఏదైనా చిన్న జిడ్డు కానీ అలాంటివి ఏమైనా ఉంటే పోతాయి కదా, ఏదైనా బ్యాక్టీరియా ఏమైనా పోతుంది కదా నమ్మకం. మీలో ఇలా ఎవరైనా ఎందుకు ఇంత పిచ్చి పని వేడి నీళ్ళు ఎందుకు అనుకుంటారా ఏమోనండి, తినేవి కదా వేడి నీళ్ళతో కడగలేకపోయినా వేడి నీళ్ళతో తోగం కదా అన్న ఫీలింగ్ ఉంటుంది కదా అన్నట్టుగా. ఇక్కడ నేను అన్ని పనులు కంప్లీట్ చేసుకొని నైట్ పడుకునే ముందు
ఏమంటారు దాన్ని ఇల్దుడు చేసుకుంటున్నారనమాట. ఈ ఇల్దుడిచే దాంట్లో మా అబ్బాయి కర్పూరం వేసాడండి. ఈ స్మెల్ ఎలా ఉందా అని చూస్తున్నాను, భలే ఉందండి. అంటే ముద్ద కర్పూరం ఉంటుంది చూసారా, కొంచెం నలిపి వేశాడు. అది వేయొచ్చో వేయలేదో నాకు తెలియదు అన్నట్టుగా. ఇంకా నేను తినేసేసి మా ఇల్దుడు చేసినాక మా పాప చపాతి చేసుకొని నాకు తెచ్చిందండి ఇది ఈ వీడియో. ఈ నైట్ వ్లాగ్ అనేది నచ్చిందా, నచ్చితే